మనకి పెద్దవాళ్ళు చెప్పేవారు, మనిషి అనేవాడు ఖాయా కష్టం చేసుకొని బతికేవాడు అని. ఖాయా అంటే ఖాయము, శరీరము అని. సో బేసిక్గా శరీరం ఉన్నది కష్టం చేసుకోవడానికి అని. మన కంట్రీ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అందరూ పొలం పని చేసేవాళ్ళు. అది దూల తీరిపోయే శ్రమ. మగాడు పొలం పని చేస్తే ఆడాళ్ళు ఇంటి పని చేయడం, వంచిన నడుము ఎత్తకుండా ఇల్లు ఊడవడం, కల్లాపి చల్లడం, ముగ్గు వేయడం, వంట చేయడం, బట్టలు ఉతకడం, వంటలు తోమడం, దీనమ్మ ఒక్క పని కాదు. శరీరానికి ఎంత పని చెప్పచ్చో అంతా ఉండేది. ఇంత కష్టపడితే ఇంకా వేరే జిమ్లు ఎందుకు? అందుకే ఆ రోజుల్లో రోగాలు తక్కువ, ఫిట్గా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు బ్రెయిన్ వాడితే స్ట్రెయిన్ తగ్గుతుంది చారీజీ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసాం. ముగ్గులా ముగ్గులు ఏంటి? ఏ స్టిక్కరో లేక పెయింటో వేస్తే అయిపోయా, పడుంటుంది అలా. ఎప్పుడో సంక్రాంతికి ఒకటి వేసి సెల్ఫీ దిగితే అయిపోయాయి. నడుము వంచకుండా వ్యాక్యూమ్ క్లీనరు, అంట్లు కడగడానికి డిష్ వాషరు, బట్టలకి వాషింగ్ మెషిను, ఇవన్నీ కూడా కాదు. స్నానం చేయడానికి మగ్గుతోటి బకెట్లో నీళ్లు తీసుకోవడానికి కూడా బెండ్ చేయకుండా ఇప్పుడు షవర్లు వచ్చేసాయి. ఎక్కడెక్కడ పని తగ్గించవచ్చో అన్నిటి దగ్గర తగ్గించేసాం. ఇలా మనకి కష్టం తగ్గింది, బాడీకి ఫిట్నెస్ స్ట్రెంగ్త్ పోయింది, తిండి ఇంటేక్ మాత్రం బీభత్సంగా పెరిగింది. మీరు అనొచ్చు, మేము చేసే పని ఏంటండి? ఐటీ జాబులు, కూర్చొని చేసే పని. ఏ ఆ మాత్రం పొట్ట ఉండద్దా? ఏ వినాయకుడికి పొట్టలేదా? ఆయన కూడా సిక్స్ ప్యాక్ చేయమంటారా? ఐ టేక్ ప్రైడ్ ఇన్ వాట్ ఐ యామ్. సెల్ఫ్ లవ్ అని ఇంకా దుబ్బి తింటున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళంతా చాకరీ చేయాలి, మగాళ్ళంతా పొలాలకు వెళ్ళాలి అని అనలేం కదా. నా బాధ అంతా మనమంతా జిమ్లకి వెళ్ళాలి లేకపోతే ఫిట్నెస్ కాన్షియస్గా ఉండాలి అని. ఇక్కడ అమెరికాలో ఇంటికో కార్ లేకపోయినా ఇంటికో జిమ్ మెంబర్షిప్ ఉంటుంది. తుఫాన్ వచ్చినా జిమ్లకి వెళ్ళే క్యాండిడేట్స్ ఉన్నారు ఇక్కడ. మనకి బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మెమరీ పవర్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా ఉంటాయని సైన్స్ అయితే చెప్తుంది. మన ఇళ్ళకి బెండకాయ వచ్చినంత ఫాస్ట్గా సైన్స్ రాదుగా. ఇప్పుడు స్కూల్స్కి గ్రౌండ్స్ కూడా లేవు, జస్ట్ అపార్ట్మెంట్ బిల్డింగ్స్ లాగా ఉంటున్నాయి. సో వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అవి స్కూల్స్ చేపించకపోయినా మనమే చేపించాలి. తెలుసు, ఎక్సర్సైజ్ హెల్ప్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. యూట్యూబ్లో ఎంతోమంది వాళ్ళ జర్నీ త్రూ డిప్రెషన్ అనే వీడియోస్లో జిమ్మింగ్ హెల్ప్ దెమ్ ఎ లాట్ అని మొత్తుకున్నారు. అకార్డింగ్ టు ఎ సర్వే, చాలామంది మగాళ్ళు మా కష్టాలు ఉన్నాయని బయటికి ఏడవలేక డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ కమిట్ చేసుకుంటున్నారని ప్రూవ్ అయింది. సో కష్టాలు చెప్పుకోలేని మగాడు జిమ్లో శరీరాన్ని కష్టపడితే చాలా ఫాయిదా ఉంటుందంట. శ్రీశ్రీ అన్నాడు, కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్క చిందిస్తే మానసిక సంఖ్యలు తెంచుకుంటావు అని అన్నాడు. ఆ చెమట చుక్క ఏదో జిమ్లోనే చిందించరాదు? లేదు, సినిమాల్లో చూపించినట్టు నేను డిప్రెషన్లో ఉన్నా, బాగా మందుతా అవుతా, ఇష్టం వచ్చినప్పుడు తింటా అంటే ఇక నువ్వు అర్జున్ రెడ్డి కాదు ఎంత తాగినా సిక్స్ ప్యాక్ ఉండడానికి. కూర్చొని తిని తాగితే పొట్టొస్తుంది, ఎంటికలు ఊడిపోతాయి, పట్టొస్తుంది, మెత్త మెత్తగా లూజు లూజుగా తయారవుతావు. నువ్వు జిమ్కి వెళ్ళి ఓ షేప్లోకి రాకపోయినా పర్లేదు, కానీ ఫిట్గా ఉండేటట్టయితే చూడు. జపనీస్ సుమో రెస్లర్స్ ఎలా ఉంటారో అందరికి ఐడియా ఉందిగా, లావుగా, కానీ వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు. నువ్వు 180 డిగ్రీ స్ట్రెచ్ చేయలేకపోతావేమో నీ కాళ్ళతోటి, కానీ వాళ్ళు చేయగలుగుతారు. రెస్లింగ్కి కావాల్సింది స్టామినా, అది వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. బాడీ షేప్లో లేకపోయినా కానీ ఫిట్నెస్ లెవెల్స్ మాత్రం మెయింటైన్ చేయాలి. మాట వరుసకు అటెండెన్స్ వేసి ఓ అరగంట ఎక్సర్సైజ్ చేయి చాలు. ప్రతిరోజు జిమ్ వెళ్ళేవాడికి గ్రేట్ బాడీ వస్తుందో లేదో కానీ వాడికి గ్రేట్ డిసిప్లిన్ ఉంది అని కమిట్మెంట్ అయితే చూపిస్తుంది. దీనివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే మెంటలీయే కాదు ఫిజికల్గా ఏజింగ్ కూడా స్లో అవుతుందంట. బ్లడ్ ఫ్లో బాగా ఉండడం వల్ల ముఖంలో గ్లో కూడా ఉంటుందంట. అథ్లీట్స్ ఎవరైనా ఏ కలర్ అయినా లైక్ సెరీనా విలియమ్స్, పివి సింధు ఎందుకు బాగుంటారయ్యా అంటే ద స్వెట్ ఇట్ అవుట్. ప్రపంచంలో అందరూ ఇన్నర్ బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్, లుక్స్ డోంట్ మ్యాటర్ అనే సొల్లు చెప్తారు, కానీ ప్రపంచం అలా లేదు భయ్యా. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, నో వన్ గివ్స్ యూ ఎ ఫక్ అంటిల్ యూఆర్ రిచ్, ఫేమస్ ఆర్ బ్యూటిఫుల్ అని. చాలామంది ఇది ఒప్పుకోరు కానీ దిస్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అసలు. సో ఎక్సర్సైజులు చేయడం వల్ల నువ్వు ఈ మూడు కేటగిరీలో ఒక దాంట్లో అన్నా ఉంటావు అని నేనైతే చెప్పను, కానీ ఈ మూడు కేటగిరీస్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే 80% మంది హెల్త్ కాన్షియస్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్సే ఉన్నారు. ఫేమస్ అయితే సీరియల్ కిల్లర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్సర్సైజులు చేస్తారు, వాళ్ళు చూడడానికి బాగుంటారు అని ఎడ్డి క్వశ్చన్స్ అడుగుతారేమో. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, బాడీకి ఎక్సర్సైజులు హెల్ప్ చేస్తే గుడ్ ఫుడ్ అండ్ గుడ్ బుక్స్ నీ బ్రెయిన్కి ఎక్సర్సైజ్ లాంటివి. చాలా పార్ట్స్లో ఆల్రెడీ చెప్పి 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 మొత్తుకుంటున్నా, పుస్తకాలు చదవండి భయ్యా, ఎక్సర్సైజులు చేయండి, ఇంతకు మించి మీకు ఏమీ అంతగా అవసరం ఉండదు అని.
ఇంత చెప్పినా నువ్వు కథలను అంటే లాస్ట్గా ఒక్కటి చెప్తా. మనమంతా అడల్ట్స్ కాబట్టి మేబీ ఐ కెన్ సే దిస్, ఫిట్గా ఉంటే బెడ్రూమ్లో నీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందంట. ఈ రోజుల్లో ఎవ్రీ ఉమెన్ ఈజ్ లిబరేటెడ్, నాకు సిగ్గు తొక్క అనే డైలాగ్స్ లేవు, వాళ్ళకి ఏం కావాలన్నా తీసుకోగలిగేటట్టు అడిగేటట్టు ఉన్నారు. నువ్వు ఫిట్గా లేకుండా తనని సాటిస్ఫై చేయలేని ఆ ఎంబారసింగ్ టైంలో అనిపిస్తుంది ఇంకొంచెం హెల్త్ కాన్షియస్గా ఫిట్గా ఉండాల్సింది అని. వెనకటికొకడు వంగలేక మంగళవారం అన్నాడు అనే సామెత ఆ అన్సాటిస్ఫైడ్ ఉమెన్ ఫిట్నెస్ లేని మగాన్ని చూసే అనింది. సో ఆ పరిస్థితి దాకా నువ్వు వెళ్ళకు, లే ఇప్పుడే ముడ్డి లేపు. ఓ ఇలా అంటే నచ్చదేమో జనాలకి. సో లిఫ్ట్ యువర్ యాస్ అప్ బ్రో, బీ ద బెస్ట్ వర్జన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీ డే పాసిబుల్. కదులుతున్నంత వరకే మనిషికి విలువ, కూర్చొని ఉండేవాడి కాదు. ఇంత చెప్తున్నావు నువ్వేం బీకేవ్, నువ్వేం కండలు తిరుగున్నావా అని అంటారేమో. ఇది విన్నప్పుడల్లా నాకు నేనన్నా సిగ్గు తెచ్చుకొని జిమ్కి వెళ్తానే నా ఆశ. శ్రీశ్రీ అన్నాడు, నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే, నువ్వు పనుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే, అనుకున్నంతసేపు అవి ఆలోచనలే, ఆచరించినప్పుడే అస్త్రాలు అని.